సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. చాలా మంది చూస్తారు కానీ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో సోది లేకుండా మనం అయితే వీడియోకి వెళ్ళిపోదాం. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అవుతుంది. సో ఇల్లు అయితే అందరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. సో ఇంకా అక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తా, అండ్ మీరు నాకు పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు, నేను రిప్లై కూడా ఇస్తాను. సో వీడియో వచ్చేసి మనం ఏం డిస్కషన్ చేయబోతున్నాం అంటే, సో చాలా మంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు. నేను ఎస్టర్డే కూడా నైట్ కాల్ చేయడం జరిగింది, బ్రదర్ థర్డ్ మినిట్ లిస్ట్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదా, వచ్చిందా, వస్తే ఒక వీడియో రూపంలో మాకు తెలియజేయండి అని చాలా మంది అయితే నన్ను అడిగారు. బ్రదర్ మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ గురించి ఆల్రెడీ అప్డేట్ రావడం జరిగింది, ఎస్టర్డేనే రావడం జరిగింది. ఎస్టర్డేనే నేను వీడియో చేయాల్సింది, బట్ ఎస్టర్డే దసరా కాబట్టి సో కొన్ని రీజన్స్ వల్ల నేను అయితే వీడియో చేయలేకపోయాను. బట్ ఈ వీడియోలో నేను చెప్తాను థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి వస్తుందని మీకు క్లారిటీగా చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. బ్రదర్ మనకు ఆల్రెడీ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, అండ్ ఎన్ని వేకెన్సీస్తో మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ కాబోతుందని కూడా ఒక వీడియో చేశాను. సో చూడకపోతే వెళ్ళి చూడండి. బ్రదర్ మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి రేపు అంటే మండే రోజు, రేపు మనకి ఈవినింగ్ ఆర్ నైట్ కల్లా మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారంట. సో మనకి రేపు థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ కాబోతుంది, రేపు ఈవినింగ్ కల్లా. సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ టైంకి రిలీజ్ అవుతుంది పర్టికులర్గా క్లారిటీగా చెప్పాను. సో చెప్పిన టైంకి చెప్పిన డే రోజే మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ కావడం జరిగింది. సో ఎవరైతే నా పాత వ్యూయర్స్ ఉంటారో సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, నేను చెప్పిన టైంకి చెప్పిన రోజే ఖచ్చితంగా థర్డ్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఇది క్లారిటీ ఇచ్చాను థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని. సో బ్రదర్ మరి రేపు ఖచ్చితంగా వస్తుందా థర్డ్ మెరిట్ లిస్ట్ అని చూసుకుంటానికి, దాదాపుగా ఖచ్చితంగా రేపు ఈవినింగ్ ఆర్ నైట్ కల్లా థర్డ్ మెరిట్ లిస్ట్ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఇన్ కేస్ ఏమన్నా కొంచెం ప్రాబ్లం అయితే కనుక ఎల్లుండి అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎల్లుండి కాదు రేపే వస్తుందండి, రేపే దాదాపుగా రేపు ఈవినింగ్ ఆర్ నైట్ కల్లా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. కొంచెం ఒక 99% రేపు రిలీజ్ అవుతుంది మెరిట్ లిస్ట్, బట్ ఒక 1% ఏమన్నా సర్వర్స్ ఏమన్నా ఇష్యూ అయితే కనుక ఎల్లుండి వస్తుంది, కానీ దాదాపుగా మెరిట్ లిస్ట్ మాత్రం రేపు ఖచ్చితంగా నైట్ కల్లా అప్డేట్ చేస్తారు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు మెయిల్కి వచ్చేసి ఒక మెసేజ్ వస్తుందండి. దాని ఏమన్నా వస్తుందంటే, యు హావ్ బీన్ సక్సెస్ఫుల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇన్ ఇండియా పోస్ట్ జీడిఎస్, యు హావ్ టు కమ్ విత్ యువర్ ఆల్ డాక్యుమెంట్స్ వితిన్ ద టైమ్ అనేది మీకు అయితే ఒక మెసేజ్ వస్తుంది. అలా మెసేజ్ వచ్చిందంటే మీకు వచ్చేసి థర్డ్ మెరిట్ లిస్ట్లో మీరు వచ్చేసి సెలెక్ట్ అయినట్టు. కొంత కొంత సమయంలో ఈ మెయిల్ వచ్చేసి సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా రావడానికి కొంచెం టైం పడుతుంది. సో మనకి రేపు మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం సేపు టైం ఆగండి, సో రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేసు ఆగినా కూడా రాలేదంటే దాని అర్థం వచ్చేసి మీకు వచ్చేసి జాబ్ రాలేదు. ఒకవేళ మీకు మెయిల్కి మెసేజ్ రాకపోయినా కూడా ఒకసారి వచ్చేసి మీరు మన పోస్టల్ జీడిఎస్ అఫీషియల్ వెబ్సైట్స్లో వాళ్ళు వచ్చేసి మెరిట్ లిస్ట్ అయితే అప్డేట్ చేస్తారు. సో అక్కడ వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా అని. సో అంత ప్రాసెస్ ఎందుకు అనుకుంటాయనక, మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో, వెళ్ళి జాయిన్ అవ్వండి. సో అక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ ఎవ్రీ డివిజన్ అండ్ ఎవ్రీ స్టేట్ యొక్క మెరిట్ లిస్ట్ అయితే అక్కడ పెడతాను. సో ఒక్కరు వెళ్ళి మీరు అయితే ఈజీగా చూసుకోవచ్చు మీకు జాబ్ వచ్చిందా రాలేదా అని. సో గాయస్ నేను వీడియోలో చెప్పే ఎవ్రీ ఇన్ఫర్మేషన్, ఎవ్రీ అప్డేట్ వచ్చేసి నా ఓన్ అభిప్రాయం ఆర్ నా ఓన్ కంటెంట్ కాదండి, నాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే నేను అనలైజ్ చేసుకుని వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. సో నాకు హైదరాబాద్లో కానివ్వండి అండ్ అదర్ డివిజన్స్లో కానివ్వండి నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన విధంగానే వాళ్ళు అప్డేట్ ఇచ్చిన ప్రకారంగానే నేనైతే వీడియో వేసి అయితే మీకు తెలియజేస్తాను. సో ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయనుక ఈ వీడియో కామెంట్స్లో అయితే కమెంట్ చేయండి, సో నేను రిప్లై అయ్యడానికి ట్రై చేస్తా. సో ఇది గాయస్ వీడియో. సో ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సో డైలీ అప్డేట్ అవుతుండండి. సో ఇది గాయస్ వీడియో. సో మరొక మంచి అప్డేట్తో మరొక మంచి వీడియోతో మేము ఉంటా. అన్సెప్ట్, టేక్ కేర్, గుడ్ బై.